వరుణుడి ప్రతాపంతో పొంగి పొర్లుతున్న కొండవాగులు అప్రమత్తంగా లేని అధికారులు జంగారెడ్డిగూడెం జల్లేరు కాలనీ వద్ద బాలుడి కిడ్నాప్ తప్పించుకున్న బాలుడు ఆసక్తికరంగా ఉన్న బాలుని కథనం జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఉన్నత పాఠశాల పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశానికి మంచి స్పందన మైక్ ప్లేట్స్ డ్రీబోర్ ఏర్పాటు చేసిన పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలియజేసిన ఉపాధ్యాయులు విద్యార్థుల తల్లిదండ్రులు జ్వరాలతో బుణుకుతున్న గిరిజనం తగిన వైద్య సదుపాయాల కోసం ఎదురుచూపు జంగారెడ్డి మండలం జల్లేరు కాలనీ వద్ద నివాసం ఉంటున్న ధర్మాన నాగేశ్వర కుమారుడు జగదీష్ కిడ్నాప్ చర్చించి సోమవారం రాత్రి తప్పించుకున్నాడు జంగారెడ్డి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న జగదీష్ బాత్రూమ్ కు బయటికి వచ్చాడు మీ అమ్మా నాన్న పేరు చెప్పమని భుజం మీద చెయ్యి వేశారని ఆ తర్వాత ఏం జరిగిందో తెలియదని లేచి చూస్తే రాజమండ్రిలో ఉన్నట్లు రాజమండ్రిలో ఉన్న పాన్ షాప్ యజమాని ద్వారా తల్లిదండ్రులకు సమాచారం అందించినట్లు ఆ సంఘటనకు సంబంధించిన వివరాలను సిటీ న్యూస్ తో తెలియజేశాడు జగదీష్ నా పేరు జగదీష్ నేను జట్పేట్ హై స్కూల్లో చదువుతున్నాను 10వ తరగతి చదువుతున్నాను నేను బుక్ కొనుక్కుందామని బయటికి వచ్చి టాయిలెట్ కి వెళ్తుంటే ఒక అన్నయ్య వచ్చి నీ పేరేంట్రా తమ్ముడు అని అడిగి ముక్కు దగ్గర ఏదో పెట్టాడండి అది పెట్టిన తర్వాత ఏమైందో నాకు గుర్తులేదు కళ్ళు తెరిచి చూస్తే నేను రాజమండ్రిలో ఉన్నాను కారిడోర్ తీసుకుని గమ్మునే పారిపోయాను కార్లు ఎవరు లేరండి గమ్మునే పారిపోయాను పారిపోతే రాజమండ్రి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళిపోయాను తెలియక అక్కడ కిల్లి కొట్టు ఉంది ఆ కిల్లి కొట్టు ఆయన దగ్గరికి వెళ్ళి ఇలా జరిగిందని చెప్తే ఆయనేమో మా నాన్నగారికి ఫోన్ చేసి చెప్పారండి ఆయన మా నాన్నగారి ఫ్రెండ్ రాజమండ్రిలో ఉన్నారు ఆయన వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళారండి సాయంత్రం మా చిన్నాన్న వచ్చి నన్ను ఇంటికి తీసుకొచ్చాడండి తన కుమారుడి ఆచూకీ లభ్యమైనందుకు కిడ్నాప్ చర్ నుంచి బయటపడినందుకు తండ్రి నాగేశ్వరరావు ఆనందం వ్యక్తం చేస్తున్నాడు జంగారెడ్డిలోని బెనర్జీ వారి వీధిని పునరుద్ధరించాలంటూ స్థానిక నివాసితులు డిమాండ్ చేస్తున్నారు గోతులతో దర్శనమిస్తున్న రహదారి వర్షం కురిస్తే చెరువును తలపిస్తున్నట్లు వాపోతున్నారు తరచూ ఈ గోతుల కారణంగా ఎదురెదురు వచ్చే వాహనాలు ద్విచక్ర భారీ వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నట్లు ఝాన్సీ లావణ్య అనంతలక్ష్మిలు సిటీ న్యూస్ తో తెలియజేస్తున్నారు నగర పంచాయతీ సిబ్బంది బెనర్జీ వీధి వైపు కన్నెత్తి చూడడం లేదని వాపోతున్నారు విద్యుత్ లైట్లు వెలగడం లేదని మరికొన్ని చోట్ల స్తంభాలకు లైట్లు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు అపార్ట్మెంట్స్ లో నివాసం ఉంటున్న వారు చెత్త చెదారాలను రహదారిపై వేయడానికి అంగీకరించడం లేదని పంచాయతీ సిబ్బంది స్పందించి తన వీధిలో చెత్త కుండీలను ఏర్పాటు చేయాలని వి వరలక్ష్మి పోలనాటి లక్ష్మి అంజలి కుమారి విజ్ఞప్తి చేస్తున్నారు మాది బెనర్జీ స్ట్రీట్ అండి అసలు రోడ్లు ఏం బాగోలేదు వర్షం వస్తే అసలు ఆ చెరువులాగా ఉంటుంది తర్వాత మున్సిపాలిటీ వాళ్ళు కూడా ఏం పట్టించుకోవట్లేదు చెత్త కూడా 3 మంత్స్కి ఒకసారి వస్తున్నారు చూస్తున్నారు అంతే అంతకు మించి రావట్లేదు చెత్త వల్ల ఈగలు దోమలు తెగ చిరాగ్గా చిరాగ్గా ఉంటుంది ఎవరైనా పట్టించుకుంటే మాకు కొంచెం రోడ్డు బాగుంటుందని అనుకుంటున్నాము వీధిలో కూడా కరెంటు లైట్ కూడా లేదు వీధి లైట్ లేదు ఏమన్నా చెత్తకి ఏమన్నా పెడితే బాగుంటుందని ఇక్కడ రెండు అపార్ట్మెంట్స్ ఉన్నాయండి రెండు అపార్ట్మెంట్స్ వాళ్ళు తుక్కు వాళ్ళు వేసుకోవచ్చండి మమ్మల్ని వేయనివ్వరండి మాకు ఏదైనా కొంచెం ఇక్కడ తొట్టిలాడితే ఏదైనా పెడితే మేము తుక్కేసుకుంటామండి తర్వాత మేము ఎప్పటి నుంచో అడుగుతున్నామండి సిమెంట్ రోడ్డు వేయించమని కనీసం మట్టి రోడ్డు అయినా కొంచెం నీళ్లు నిలబడకుండా వేస్తే కొంచెం మాకు బాగుంటుందండి ఏంటి పన్నులు వసూలు చేయడానికి మాత్రం చాలా టెన్షన్గా వస్తారు పండగ మామూలు వసూలు చేసుకోవడానికి కూడా వస్తారండి పంపులు కూడా సరిగ్గా రావట్లేదండి జంగారెడ్డి మండలానికి సంబంధించి 81 మంది శారీరక దృష్టి లోపం కలిగిన వికలాంగులకు ఫెన్షన్స్ మంజూరైనట్లు ఎండీఓ మేడిపల్లి రాజు తెలియజేశారు ఫెన్షన్స్ మంజూరైన వికలాంగుల వివరాలను సంబంధిత గ్రామ కార్యదర్శులకు తెలియజేసినట్లు ఆయన చెప్పారు బుధా గురువారాల్లో జంగారెడ్డి ప్రభుత్వ వైద్యశాలలో నిర్వహించే సదరన్ క్యాంపులో 40% వికలాంగుల సర్టిఫికేట్ పొంది ఉన్న వారికి ఫెన్షన్స్ ఇవ్వనున్నట్లు చెప్పారు సంబంధిత గ్రామ కార్యదర్శుల ద్వారా వివరాలు తెలుసుకోవాలని రాజు సిటీ న్యూస్తో అన్నారు 81 మందికి వికలాంగులకి కొత్తగా 500 రూపాయల చొప్పున పెన్షన్లు మంజూరు కావడం జరిగింది ఈ మంజూరైనటువంటి పెన్షన్దారులు శారీరక వికలాంగత్వం ఉన్నవారు అలాగే
दृष्टि की संबंधी वैकल्यों मन జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో లో ప్రతి బుధ గురువారాలు రెండు రోజులు కూడా సదరం క్యాంప్ జరుగుతుంది। ఆ సదరం క్యాంప్ కి హాజరై వారు అక్కడ పరీక్ష చేయించుకోవాలి। అలాగే మానసిక వికలాంగులు చెవిటి మోగా సంబంధించినటువంటి వైకల్యంతో బాధపడేవారు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి ప్రతి వారం బుధ గురువారాలు హాజరై అక్కడ సదరం క్యాంప్ లో పరీక్ష చేయించుకోవాలి। ఈ పరీక్షల్లో వారికి 40% పైబడి మరి వికలాంగత్వం ఉన్నట్లుగా డాక్టర్స్ టీమ్ సర్టిఫికెట్ చేస్తేనే ఈ మంజూరైనటువంటి పెన్షన్ల సంబంధించి వారికి సొమ్ము మరి ప్రతి నెల చెల్లించబడుతుంది। లేనట్లయితే మరి ఆ పెన్షన్లు రద్దు కాబడతాయి। ఈ 81వ పెన్షన్లో కూడా మండలంలో ఏ ఏ గ్రామాల్లో ఎవరెవరికి మంజూరైనది అనేది కూడా మా పంచాయతీ కార్యదర్శులకు వారికి జాబితా ఇచ్చాం। వారు ఈ యొక్క పెన్షన్ దారులను కలిసి ఈ బుధ గురువారాల్లో జంగారెడ్డిగూడెంలోను అదే విధంగా ఏలూరులో జరిగేటటువంటి ఈ సదరం క్యాంపుకి హాజరయ్యే విధంగా వారు తెలియజేయమని చెప్పేసి కార్యదర్శులను ఆదేశించడం జరిగింది। కాబట్టి మరి ఈ చెప్పినటువంటి 81 మంది కూడా ఈ శిబిరాలకు హాజరైతేనే వారికి ఈొక్క పెన్షన్ అనేది వర్తిస్తుంది। కాబట్టి మరి ఈ ఎవరైతే మంజూరైనటువంటి పెన్షన్ దారులు ఉన్నారో వారు సత్వరమే ఈొక్క శిబిరాలకు హాజరై ఆ సదరం క్యాంపులో పరీక్ష చేయించుకొని సర్టిఫికెట్లు పొందాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను। ఇటీవల కురిసిన వర్షాల కారణంగా పశ్చిమ ఏజెన్సీలో కొండవాగులు పొంగి పొర్లుతున్నాయి। ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురవడంతో కొండవాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి। ఏకంగా కొండవాగులపై నిర్మించిన సప్తాంగం సైతం ముంచెత్తుతో వాగులు ఒగ్గర రూపాన్ని దాల్చుతున్నాయి। అటు ఇటు రాకపోకల సైతం స్తంభింప చేసే భరితంగా వాగులు ఉప్పొంగుతున్నాయి। ఇంత ప్రమాదమని తెలిసినప్పటికీ గిరిజనులు గిరిజనేతరులు ఉధృతంగా ప్రవహిస్తున్న వాగులను దాటుతూ ప్రయాణాలు సాగిస్తున్నారు। వాగులపై వంతెన నిర్మాణాలు చేపడతామని పాలకులు ప్రచారంలో హోరెత్తిస్తున్నా పశ్చిమ ఏజెన్సీలో ఈ పనులు కాస్త నత్తనడకనే ఉన్నాయి। ఇలా దాటుతున్నప్పుడు ఎందరో వాగులో కొట్టుకుపోయి మృత్యువాత పడిన సంఘటనలు కోకొల్లలు అయినప్పటికీ ఉగ్ర రూపం దాల్చినప్పుడు అధికారులు మాత్రం చర్యలు చేపట్టడం లేదు। ప్రాణాపాయం కలగకుండా రాకపోకలను స్తంభింపజేసే అధికార యంత్రాంగం అనుకున్న స్థాయిలో చర్యలు చేపట్టడం లేదు। కనీసం వాగులు దాటుతున్నప్పుడు జరగరానిది ఏదైనా జరిగితే పరిస్థితి ఏమిటని గిరిజనులు గిరిజనేతరులు సైతం ఆలోచించట్లేదు। వాగులను దాటుతూ ప్రమాదాలను తమంతట తామే కొని తెచ్చుకుంటుంటే వామపక్షాలు వివిధ పార్టీల నాయకులు మాత్రం ఇటువంటి వాగులపై వంతెన నిర్మాణాలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు। జంగారెడ్డిగూడెం పట్టణంలోని బైపాస్ ప్రక్కనే ఉన్న శ్రీ సద్గురు కాశీబాబా గోదర్శన మందిరం దినదినాభివృద్ధి చెందుతోంది। ఈ గోశాలలో 30 ఆవులను పోషిస్తున్నట్లు నిర్వాహకులు పేరిచెర్ల త్రిమూర్తల రాజు చెబుతున్నారు। అంతే కాకుండా తాళ్ళగోకవరంలోని 20 ఆవులు దత్తాశ్రయంలోని 5 ఆవులకే కాకుండా పట్టణంలో ఉన్న గోశాలకు సంబంధించి 30 ఆవులకు దానం కోసం 2 ఎకరాల్లో జాడు సాగు చేస్తున్నట్లు ఆయన చెప్పారు। జాడు కోసం ఎక్కువ మొత్తంలోనే ఖర్చు అవుతుందని మాజీ సర్పంచ్ మండవెల్లి విజయసారథికి చెందిన పొలంలో జాడు పండిస్తున్నట్లు చెప్పారు। సుహృద్భావ వాతావరణంతో జాడు కోసం పొలాన్ని ఇచ్చిన విజయసారథిని ఆయన కొనియాడారు। గోశాల పోషణకు ఎక్కువ మొత్తంలో ఖర్చు అవుతుందని ఆవుల మీద ఉన్న ప్రేమతో గోశాలను ఏర్పాటు చేసి ఆవు పాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నట్లు త్రిమూర్తి రాజు సిటీ న్యూస్కు తెలియజేశారు। ఈ సద్గురు కాశీబాబా గోక్షేత్రం వారి ఆధ్వర్యంలో కమిటీ వారి ఆధ్వర్యంలో 2 ఎకరాల గడ్డి చేను ఇక్కడ ఆవులకి ఊడుస్తున్నామండి। మాజీ సర్పంచ్ గారు శ్రీ సోమబాబు గారి సేలో ఊడుస్తున్నామండి। ఇది గోవులకి ఎండుగడ్డి ఒక పూట రెండవ పూట పచ్చిగడ్డి వేయడానికి సంకల్పించి దీన్ని చేస్తున్నామండి। ఈ టైంలో ఈ సమయంలో నాటినందువల్ల ఎక్కువ పచ్చిగడ్డి రావడానికి అవకాశం ఎక్కువగా ఉందని గురవాయిగూడెం శ్రీ ఆంజనేయ రెడ్డి గారి ఫ్రీగా డొనేషన్గా ఆయన గడ్డిని ఇచ్చారండి దీనికి, అది మేము ఈ సమయంలో నాటుతున్నామండి। ఇప్పుడు ప్రస్తుతం 2 ఎకరాలు నాటుతున్నామండి, మరి ఒక నెలలో ఇంకొక 2 ఎకరాల వరకు ఈ గో4 వెరైటీని నాటడానికి ప్రయత్నం చేస్తున్నామండి। ఇప్పుడు వరకు అయితే కమిటీ వారే ఈ గోశాలని జాగ్రత్తగా చూసుకుంటున్నారండి। ప్రస్తుతం మా దగ్గర 40 గోవులు ఉన్నాయండి, అదేవిధంగా గోకవరం తాళగోకవరంలో ఒక 20 గోవులు కూడా మా ద్వారానే నిర్వహించడానికి ప్రయత్నం చేస్తున్నామండి। భవిష్యత్తులో 100 గోవులను దాటి పెంచాలనే ప్రయత్నంలో ఉన్నామండి। దీనికి దాతలు కూడా సహకరించి వారు కూడా గోవుల్ని పెంచాలనే ఆశయంతో ముందుకు వస్తే మరింత అభివృద్ధి చేయడానికి మా కమిటీ వారందరం
ఏజెన్సీ ప్రాంతం జ్వరాలతో మూలుగుతోంది. మారుమూల ఉన్న గిరిజన గ్రామాలన్నీ వైరల్ ఫీవర్స్ తో వణుకుతున్నాయి. సరైన వైద్య సదుపాయం లేక గిరిపుత్రులు అల్లాడిపోతున్నారు. రోడ్డు మార్గాలు అంతంతమాత్రం కావడంతో రాకపోకలకు ఇబ్బంది అవుతోంది. మంచాన పడ్డ వారిని ఆసుపత్రికి తీసుకొచ్చేందుకు రవాణా సౌకర్యాలు లేక జోలిలో కట్టుకుని మోసుకొస్తున్న పరిస్థితి దయనీయంగా ఉంది. ప్రభుత్వ వైద్యుల వైద్యం అంతంతమాత్రంగానే అందుతోంది. కాలిబాటను నడిచి సుదూర ప్రాంతాల్లో కొండల్లో ఉన్న గ్రామాలకు వైద్యులు వెళ్లే సాహసం చేయలేకపోతున్నారు. కనీసం అందుబాటులో ఉన్న వారికైనా సేవలు అంకితభావంతో అందించాలని పలువురు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం మేలుకోవాల్సిన పరిస్థితి ఉంది. లేదంటే గిరిపుత్రుల గోడు పట్టించుకునేవారే ఉండరు. దుర్భర జీవన పరిస్థితులు గడిపే వారి జీవన శైలిలో మెరుగైన మార్పుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్నామన్న రాజకీయ నాయకుల మాటలు మాటలుగానే మిగిలిపోతాయి. విలువైన ప్రాణాలు గాలిలో కలిసిపోతాయి. సత్వరమే ప్రభుత్వం ఆదుకుని మెరుగైన వైద్య సేవలు అందించాలని అడవి బిడ్డలు దయనీయంగా వేడుకుంటున్నారు. స్వచ్ఛంద సంస్థలు సైతం ఈ విషయంలో నడుం బిగించాల్సి ఉంది. ఏజెన్సీలోని వైద్యశాలకు వ్యాధులను నయం చేయండి మహాప్రభు అంటూ గిరిజనులు వస్తుంటే మండల కేంద్రాల్లోని వైద్యశాలలకు తరలిస్తున్నారు. మండల కేంద్రంలో ఉన్న ప్రభుత్వ వైద్యులు ఇక్కడ సరైన వసతులు పరీక్షలు లేవంటూ డివిజన్ కేంద్రంలో ఉన్న 100 పడకల ఆసుపత్రికి రెఫర్ చేస్తున్నారు. గిరిజనులకు వచ్చే వ్యాధులు నయం చేయలేక కొందరినైతే ఏలూరు తరలిస్తున్నారు. వైద్య సేవలు గ్రామాల్లో ఆర్ఎంపీ వైద్యులు చేయడంతో ఎక్కువ శాతం వారిపైనే ఆధారపడుతున్నారు. కొన్నిసార్లు వైద్యం వికటించి రిఫర్ సమయాల్లో దారి మధ్యలోనే మరణించిన సంఘటనలు ఎన్నో ఉన్నాయి. తరాలు మారుతున్నా గిరిజనులకు అందాల్సిన వైద్య సేవలు అందటం లేదు. కనీసం దోమల నివారణకు ఉపయోగించే మందులు సైతం సక్రమంగా పిచికారీ చేయడం లేదని పలువురు ఆరోపిస్తున్నారు. అధికారులు గిరిజనులకు వైద్యం చేయడంలో తీవ్ర నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తున్నారు. మలేరియా జ్వరానికి కూడా తమ దగ్గరకు వచ్చినటువంటి రోగిని పై ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ వైద్యం చేయకుండా వేరే హాస్పిటల్కి రిఫర్ చేయటం, అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఇంకా వేరే హాస్పిటల్కి రిఫర్ చేయటం, ఇట్లా 2-3 హాస్పిటల్కి రిఫర్ చేసేటటువంటి పరిస్థితులు ఇక్కడ జిల్లాలో కనిపిస్తున్నాయి. గిరిజనులకు వైద్యం అందించకుండా రిఫర్ చేసి తమ చేతులు దులుపుకునేటటువంటి వైద్యాధికారులను గుర్తించి వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. మార్గమధ్యంలోనే కొంతమంది ఇలా రిఫర్ చేస్తూ ఒక హాస్పిటల్ని ఇంకొక హాస్పిటల్కి రిఫర్ చేయటం వల్ల మార్గమధ్యంలోనే ఈ రోగి చనిపోయేటటువంటి ప్రమాదం ఉంది. అట్లా కాకుండా తమ దగ్గరకు వచ్చినటువంటి రోగిని తాము ట్రీట్ చేసి తగినటువంటి వైద్యాన్ని అందించి అతను రోగి కోలుకునే విధంగా వైద్యులు వైద్యం చేయటం కోసం అంకితభావంతో పనిచేయాలని చెప్పేసి వారికి సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. పశ్చిమ ఏజెన్సీ ప్రాంతం చూసినట్లయితే మలేరియా టైఫాయిడ్ జ్వరాలు సీజనల్గా వచ్చేసి అప్పుడే వ్యాధులు విజృంభిస్తూ ఉన్నాయి. ఇప్పటికే ఈ ప్రాంతంలోని అనేక కేసులు వచ్చినాయి, మలేరియా టైఫాయిడ్ కేసులు. కనీసంగా ఇక్కడ కనీస వైద్యం చేయట్లేదు. ఇక్కడ ఏరియా హాస్పిటల్కి ఇక్కడ ప్రాథమికంగా అంతిరేగూడెం కానీ, ఇక్కడ పులానగూడెం పిహెచ్సి కానీ, ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్న నందాపురం కానీ, ఈ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న తీసుకెళ్తే బొట్టాడు ఏరియా హాస్పిటల్కి అన్నారు. బొట్టాడు వెళ్ళిన తర్వాత అక్కడ మందులు లేవని జంగారెడ్డి రిఫర్ చేస్తూ ఉన్నారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పేషెంట్ని చూడకుండానే వీళ్ళని ఏలూరు రిఫర్ చేస్తున్నారు. ఏలూరు వెళ్ళిన తర్వాత గుంటూరు, విజయవాడ అని చెప్తూ ఉన్నారు. ఈ యొక్క షిఫ్ట్లకే పరిమితం అయిపోయి గిరిజన ఆరోగ్యం పూర్తిగా క్షీణించబోతుంది. దానికి ఇక్కడ ఆర్ఎంబి డాక్టర్లు 2-3 రోజులు వైద్యం చేస్తే తగ్గిపోతున్నాయి చాలా కేసులు. కనీసం అలాంటి వైద్యం కూడా ఈ రోజున పిహెచ్సిలో కానీ, ఇక్కడ ఏరియా హాస్పిటల్లో కానీ, జంగారెడ్డి ఏరియా హాస్పిటల్లో కూడా ఇలాంటి వైద్యం అందట్లేదు. దీనికి పూర్తిగా నిర్లక్ష్యం ఏంటంటే గిరిజనుల పట్ల, పేదల పట్ల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. అధికారులు చిత్తూతో వ్యవహరించి ఏదైతే ఈ యొక్క సీజనల్ వ్యాధులు వస్తున్నాయో ఈ మలవద్దని స్వయంగా అన్నీ చేస్తే కొంత దోమలో బెడద తగ్గేది, గిరిజనుల ప్రాణాలు రక్షించే పరిస్థితుంది. గిరిజనులు దీని మీద అవగాహన లేకుండా మలేరియా టైఫాయిడ్ మీద దాని మీద సరిసేని వైద్యం చేయించుకునే డబ్బులు కూడా లేక అనేక ప్రాణాలు పెట్టలు రాలిపోతూ ఉన్నాయి. ఇప్పటికీ దాదాపు జంగారెడ్డిలోని చింతల బజార్లో ఉన్న చింతవృక్షం మంగళవారం నేల కొరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు, ఈదురుగాలులకు బలహీనమైన చింత చెట్టు కొమ్మ విరిగింది. రోడ్డుకి అడ్డంగా పడిపోవడంతో రాకపోకలు స్తంభించాయి. ఈ వృక్షం నేల కొరిగే సమయంలో ప్రక్కనే ఉన్న మోటార్ వెహికల్ షోరూంకి సంబంధించిన ద్విచక్ర వాహనంపై పడడంతో ఆ వాహనానికి సంబంధించిన భాగాలు వంగిపోయాయి. అటవీ శాఖ కార్యాలయం చుట్టూ ఉన్న మహావృక్షాలను తొలగించి షాపింగ్ కాంప్లెక్స్ నిర్మిస్తే ఆ శాఖకు ఆదాయంతో పాటు ఇటువంటి ప్రమాదాలు సంభవించే ఛాన్స్ ఉండదని పలువురు తెలియజేస్తున్నారు.
జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం రాజా ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు రాష్ట్ర స్థాయి టెన్నీ కైట్ పోటీలకు ఎంపికయ్యారు. ఏలూరు శర్వాణి టెక్నో స్కూల్ నందు జరిగిన జిల్లా స్థాయి సబ్ జూనియర్స్ టెన్నీ కైట్ పోటీలలో మంచి ప్రతిభను కనబరిచి విజయం సాధించిన కే యుగంధర్ బి రాకేష్లను ప్రధాన ఉపాధ్యాయులు సిహెచ్ ప్రశాంత్ కుమార్ అభినందించారు. వారికి తర్ఫీదునిచ్చిన వ్యాయామ ఉపాధ్యాయుడు టి శ్రీనివాసరావును కొనియాడారు. ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ దల్లి గాంధీరెడ్డి, ఉపాధ్యాయ సిబ్బంది, గ్రామస్తులు విద్యార్థులను అభినందించారు. జంగారెడ్డిగూడెంలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల నందు పదవ తరగతి విద్యార్థుల తల్లిదండ్రుల సమావేశం మంగళవారం నిర్వహించారు. 1995 సంవత్సరం నుంచి ప్రతి ఏటా తల్లిదండ్రుల సమావేశాన్ని నిర్వహిస్తున్నప్పటికీ ఏ సంవత్సరం రాని విధంగా అధిక సంఖ్యలో తల్లిదండ్రులు ఈ సమావేశానికి హాజరయ్యారు. హైస్కూల్ ప్రధానోపాధ్యాయులు రంగయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు వెంకట్రావు, రవికుమార్, రామరాజు, నర్సమాంబ, శివప్రసాద్, నాగరాజు, విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలలో క్వాలిఫైడ్ ఉపాధ్యాయులతో శిక్షణ ఇస్తున్నట్లుగా ప్రధానోపాధ్యాయులు రంగయ్య ఉపాధ్యాయులు తెలియజేశారు. విద్యార్థులకు చిన్నతనం నుంచే విద్యకు ప్రాధాన్యత ఇవ్వాలని, సంస్కారం క్రమశిక్షణ విద్యతోనే వస్తాయని అభిప్రాయం వ్యక్తం చేశారు. విద్యార్థులపై ప్రేమ ఉంటే సరిపోదని, వారి ఉజ్వల భవిష్యత్తును తీర్చిదిద్దే ఆలోచన ఉండాలని తల్లిదండ్రులకు ఆయన సూచించారు. ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థులను క్రమం తప్పకుండా స్కూల్కు పంపిస్తే ప్రైవేట్ ట్యూషన్స్ అవసరం ఉండదన్నారు. ఈ సందర్భంగా విద్యార్థుల గురించి ఎదుర్కొనే పలు సమస్యలను తల్లిదండ్రులు ఉపాధ్యాయుల దృష్టికి తీసుకువచ్చారు. ఇంగ్లీష్ మీడియం ఉండడంతో తామెంతో సంతోషిస్తున్నామని ప్రభుత్వ నిర్ణయానికి తల్లిదండ్రులు కితాబునిచ్చారు. ఇక్కడ ఉండేటువంటి ఎన్విరాన్మెంట్ మీరు చూసే ఉంటారు, ఎంత మార్పు తీసుకొచ్చారు. అంటే చేయాలనేటువంటి తపన, విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దాలనేటువంటి ఒక మంచి ఆశయము, మంచి కృషి పెట్టాలనేటువంటి ఒక సంకల్పంతో, మరి వయసు చిన్నదైనప్పటికీ కూడా ఆయన మహా సంకల్పంతో ఒక మహాయజ్ఞం లాగా చేయాలనేటువంటి సంకల్పంతో మరి ఎంతో మార్పు తీసుకొచ్చారు మీరు చూసే ఉంటారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్ అంటే ఇక్కడ పనిచేస్తున్నటువంటి టీచర్స్ అంతా కూడా జిల్లాలో మరి డిఎస్సిలో డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీలో సెలెక్ట్ అయినటువంటి టీచర్స్ మాత్రమే ఉంటారు. హైలీ క్వాలిఫైడ్, లాంగ్ ఎక్స్పీరియన్స్ అండ్ డెడికేటెడ్ టీచర్స్ ఉన్నారనేటువంటిది మరి మీరు ఈ సంవత్సరంలో చూస్తారు. మీరు ఎంత మేము కృషి చేస్తున్నాం అనేటువంటి, ముఖ్యంగా ఇంతకుముందు ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది లేదు, అనేక మంది ఇంగ్లీష్ మీడియం చదివించాలని, ఇప్పుడు మనకి వరల్డ్ వైడ్ వచ్చేటువంటి మన అనేక అవకాశాల్లో ఇంగ్లీష్ మీడియం అనేటువంటిది అవసరమైంది. మరి గవర్నమెంట్ కూడా అవకాశం కల్పించింది కాబట్టి ఫీజులు కట్టలేని పరిస్థితుల్లో మరి చాలా మంది కొంతమంది చేర్పిస్తున్నారు తప్ప ఇక్కడ మంచి విద్యా బోధన ఉంది, ఇంగ్లీష్ మీడియం కూడా ఉందనేటువంటిది చాలా మందికి తెలియదు. ఈ సంవత్సరమే 10th క్లాస్ వరకు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ వచ్చారు. కాబట్టి ఈ సందర్భంగా ఏంటంటే మరి అత్యధికంగా మరి అయినటువంటి కేర్ తీసుకుని మంచి ఫలితాలు, వారిని మంచి భవిష్యత్తు తీర్చిదిద్దే విధంగా మేము ఒక ఆశయంతో ఉన్నాం. ఈ విద్యార్థుల సౌకర్యార్థం మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి 10,000 రూపాయలు వెచ్చించి స్టీల్ ప్లేట్స్ ఇచ్చిన సిటీ కేబుల్ MD పాలపర్తి శ్రీనివాసును, 6,700 రూపాయలు వెచ్చించి మైక్ ఇచ్చిన ఆయన సోదరుడు పాలపర్తి సత్యనారాయణను, శ్రీనివాస్తో చదివిన తోటి విద్యార్థుల సహాయంతో నిర్మించిన బోరు నిర్మాణంపై రంగయ్య కృతజ్ఞతలు తెలియజేశారు. వీరందరికీ ప్రతిరోజు అడ్రస్ చేయాలంటే ప్రధానోపాధ్యాయుల వాయిస్ సరిపోవట్లేదని, మైకు ఒకటి కావాలనే ఉద్దేశంతో మరి స్థానిక ఉపాధ్యాయులు కేబుల్ సత్యనారాయణ గారికి తెలియజేయగానే వారు స్పందించి వెంటనే మా పాఠశాలకు మైకు విరాళంగా అందజేసి ఉన్నారు. దీన్ని పాలపర్తి శ్యామల, నూకరాజు గారు మరియు వారి కుమారులు సత్యనారాయణ గారిచే ఈరోజు మా పాఠశాలకు అందజేసినందుకు మా పాఠశాల విద్యార్థిని విద్యార్థులందరి తరపున ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నుంచి మా పాఠశాలకు మైకు సమకూర్చి పెట్టినందుకు గాను సత్యనారాయణ గారికి ప్రత్యేక ధన్యవాదములు అండి. థ్యాంక్ యూ. మాకు సిటీ కేబుల్ తరపున మా పాఠశాలకు అనేక రకాలుగా మరి సహకారం అందుతుంది. దీనికి ప్రధానంగా చెప్పుకోవాలంటే మా పాఠశాలలో విద్యార్థులు ఎక్కువ మంది విద్యను అభ్యసిస్తూ ఉండటం వల్ల పంచాయతీ వారు ఏర్పాటు చేసిన ఆ ట్యాప్ ద్వారాగా వాటర్ సరఫరా సరిపోవట్లేదని తెలియజేయంగానే 1983-84 బ్యాచ్కి చెందిన విద్యార్థుల్లో వ్యక్తి అయిన మన సిటీ కేబుల్ MD పాలపర్తి శ్రీనివాస్ గారు వారి మిత్రులందరూ కలిసి సుమారుగా 150,000 రూపాయల విలువ చేసే
ఒక బోర్ వేయించి బోర్తో పాటు అందులో మోటార్ ఫిట్ చేయించి రెండు నిర్మాణంలో ఉన్నవి ప్రస్తుతం వాటర్ ట్యాంకులు కూడా నిర్మించి ఇస్తామని చెప్పేసి చెప్పి ఉన్నారు. ఆ రకంగా మా పాఠశాలలోని విద్యార్థిని విద్యార్థులందరికీ కూడా నీటి సౌకర్యాన్ని కలగజేసినందుకు గాను 1983-84లో విద్యను అభ్యసించిన పూర్వపు విద్యార్థులకు ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే సిటీ కేబుల్ ఎండి గారు శ్రీనివాస్ గారు మా పాఠశాలకు గత సంవత్సరం సుమారుగా 10,000 రూపాయల విలువ చేసే ప్లేట్లు మిడ్ డే మీల్స్లో భోజనం చేసే విద్యార్థిని విద్యార్థులకు గాను స్టీల్ ప్లేట్లు కూడా అందజేసి ఉన్నారు. వారికి ఈ సందర్భంగా మా పాఠశాల అందరి తరఫున కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ రకంగా ప్రభుత్వ పాఠశాలకు సహాయ సహకారాలను అందించి పేద విద్యార్థులకు సౌకర్యాలు కల్పించినందుకు గాను మరొకసారి 1983-84 విద్యార్థులకు పూర్వపు విద్యార్థులకు అలాగే సిటీ కేబుల్ యాజమాన్యానికి ప్రత్యేకంగా వారి ద్వారాగా మాకు అనేక రకాలుగా సహాయపడుతున్నారు కాబట్టి వారికి ధన్యవాదములు. అలాగే భవిష్యత్తులో ఏదైనా ఈ పాఠశాలకు అవసరమైనప్పుడు ఏదైనా కావాల్సినప్పుడు కూడా ఇదే విధానంలో మాకు సహకరిస్తారని ఆశిస్తూ మరి ప్రత్యేకమైన అభినందనలు కూడా తెలియజేస్తూ ఉన్నాను. థ్యాంక్ యూ.